జై శ్రీరామ్ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన జరిగింది రామమందిర పరిధిలోని కుబేర్తిల ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు రుద్రాభిషేకంతో భూమి పూజ కార్యక్రమం ప్రారంభమైనట్టు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది కరోనా వైరస్ కారణంగా ఈ కార్యక్రమానికి అతి కొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరైనట్టు పేర్కొన్నారు బుధవారం ఉదయం రుద్రాభిషేకంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమైనట్టు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర క్షేత్ర ట్రస్ట్ అధ్యకుడు మహంత్ దాస్ అధికార ప్రతినిధి మహంత్ కమల్ నయన్ దాస్ తెలిపారు శివుడికి రాముడు తొలి పూజ నిర్వహించిన సంప్రదాయాన్ని తాము అనుసరిస్తున్నామని ఆయన వెల్లడించడం జరిగింది కుబేరి ఆలయం చాలా పురాతన శివాలయమని రామభక్తుడు త్రిలోకీనాథ్ పాండే అన్నారు ఉదయం ఎనిమిది గంటలకు శివాలయంలో పూజలు ప్రారంభించగా పది గంటల వరకు కొనసాగాయి మహంత కమల్ నయన్దాస్ ఇతర పూజారులు కలిసి రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అంతకుముందు మే ఇరవై ఒకటిన అయోధ్యలోని రామ మందిర నిర్మాణం పనులు ప్రారంభం కాగా ఆ ప్రదేశంలోని వ్యర్థాలను తొలగించి భూమిని చదును చేస్తూ ఉండగా శివలింగంతో సహా దేవతామూర్తుల విగ్రహాలు బయలుపడ్డాయి మందిర నిర్మాణం చేపట్టనున్న స్థలానికి సమీపంలోనే శివలింగం దేవతామూర్తుల విగ్రహాలు శిల్పాలు చెక్కి ఉన్న ధ్వజాలు బయటపడినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ర్రాయ్ తెలిపారు ఆలయ నిర్మాణం కోసం వ్యర్థాలను తొలగించి భూమిని చదురు చేస్తున్నప్పుడు అవి వెలుగు చూశాయని వివరించారాయన వీటిలో ఐదడుగులెత్తైన శివలింగం నల్ల గీటురాయి స్తంభాలు ఏడు ఎర్రరాతి ఇసుక ధ్వజాలు ఆరు పలు దేవతా విగ్రహాలు ఉన్నాయి ఈ సమయంలో మనం మరొక్కసారి అయోధ్య చరిత్రను గుర్తు చేసుకుందాం అతి పురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి రామాయణంలో ఈ నగర వైశాల్యం రెండు వందల యాభై చదరపు కిలోమీటర్లు కాగా అంటే తొంభై చదరపు మైళ్లుగా వర్ణించబడింది కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య ఇది పతిత పావని అయిన గంగానదీ తీరంలో ఉంది అలాగే సరయూ నది కుడివైపునుంది అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశ రాజైన ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పాలించాడు అరవై మూడవ సూర్యవంశ రాజైన దశరథుడు రాజ్యసభగా అయోధ్య ఉంది దశరథురి కుమారుడే శ్రీరాముడు వాల్మీకి విరచితమైన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్య మహోన్నతంగా వర్ణించబడింది అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం సంపద ప్రజల విశ్వసనీయత గురించి కూడా గొప్పగా వర్ణించబడింది తులసీదాసు తిరిగి రచించిన రామచరిత మానస్లో అయోధ్య వైభవం తిరిగి వర్ణించబడింది తమిళ కవి కంబర్ రాసిన కంబర్ రామాయణంలో కూడా అయోధ్య అత్యున్నతంగా వర్ణించబడింది తమిళ వైష్ణవ భక్తులైన ఆళ్వారులు ఈ నగరాన్ని తమ రచనలలో అయోధ్యను అద్భుతంగా వర్ణించడం జరిగింది జడభరత బాహుబలి సుందరి పాడలిప్త సురీశ్వరి హరిచంద్ర అచలభరత మొదలైనవారు అయోధ్యలో జన్మించినవారే అయోధ్య బుద్ధమత వారసత్వం కలిగిన నగరం అందువలన ఇక్కడ మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధాలయాలు స్మారక చిహ్నాలు శిక్షణా కేంద్రాలు కూడా ఉన్నాయి గుప్తుల కాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రానికి చేరుకుంది ్రీస్తుపూర్వం ఆరు వందల సంవత్సరంలో కూడా అయోధ్య వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది చరిత్రకారులు దీనిని సాకేతపురంగా పేర్కొనడం జరిగింది స్వామినారాయణ మార్గస్థాపకుడైన స్వామినారాయణుడు ఇక్కడ జన్మించారని ఏడు సంవత్సరాలు ఇక్కడ జీవించిన తరువాత నీల్కాంతగా భారతదేశ సంచారానికి వెళ్లారని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు మొఘల్ వంశానికి ఆధ్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు దీన్ని ఆయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన వందల తొంభై రెండు సంవత్సరంలో రామభక్తులు దేశం నలుమూలల నుండి తరలి వచ్చారు కూల్చివేయటం జరిగింది అప్పుడు భారత ప్రధానిగా ఉన్నది పివి నరసింహరావు గారు తరువాత చాలా సంవత్సరాలుగా కోర్టు వాదనలు విని తొమ్మిది పదకొండు రెండు వేల పంతొమ్మిదిన అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలను జారీ చేసింది వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పును వెలువరించింది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్ అప్పగించండి ప్రత్యామ్నాయంగా ఎకరాల భూమిని సున్ని ఇవ్వండి స్థలం స్వాధీనం చేసుకునేందుకు మూడు నెలల్లో ట్రస్ట్ ని ఏర్పాటు చేయాలి అయోధ్య చట్టం కింద మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేయండి ఆ భూమిని ట్రస్ట్ అప్పగించండి ఆలయ నిర్మాణం నిర్వహణ పనులను ట్రస్టు చేపట్టాలని తీర్పులో వెల్లడించడం జరిగింది ఈ నేపథ్యంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన జరిగింది జై శ్రీరామ్